కాలానికి అనుగుణంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధిని చేస్తూ పోవడమే కాదు, సిద్దిపేటను తెలంగాణకే తలమానికంగా పెట్టడంలో హరీష్ రావును మించిన వారు ఎవరు ఉండరు అనేలా ఉంటుంది వారి పనితనం. అందులో భాగంగా ఈరోజు సిద్దిపేటలో మరో ఆవిష్కరణ జరిగింది. సిద్దిపేటలోనే లండన్ కలకత్తాను తలపించేలా లక్నవరం పోలిన సస్పెన్షన్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసిన జన నాయకుడు హరీష్ రావు. అది సౌత్ కొరియా నుంచి వచ్చింది. అది సౌత్ కొరియా నుంచి ఆ వైర్ అంతా కూడా తెప్పించి ఆ బ్రిడ్జ్ నిర్మాణం భరద్వాజ్ గారు చేశారు. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం. ఈ కోమటి చెరువు అభివృద్ధి అన్నది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కళ. ఈరోజు ఆ రోజు ఎమ్మెల్యేగా వారి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోగలుగుతా ఉన్నాం. ఇది దినదినాభివృద్ధి చేసుకున్నాం. ఇది ఒక రోజులోనో రెండు రోజులో జరిగిన పని కాదు. 1997-98 సమయంలో కేసీఆర్ గారి హయాంలో ప్రారంభమైనటువంటి ఈ ప్రయత్నం, ఇది ఒక 20 ఏళ్ల ప్రయత్నం. ఒక 20 ఏళ్లుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇవాళ ఈ స్థాయికి చేరుకున్నది ఈ కొమటి చెరువు. అయితే ఆ రోజుల్లో ఇబ్బందులు ఉండేవి, కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉండడం ఇవాళ మా అందరి అదృష్టంగా మేము భావిస్తూ ఉంటాం. మరి ఈరోజు ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ అనేటువంటిది మనం ప్రారంభించుకోవడం అనేది డెఫినెట్గా ఈ మన పట్టణ ప్రజల గౌరవం. మన పట్టణ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా గర్వంగా ఇవాళ లక్నవరం తర్వాత మన సిద్దిపేటలో ఇంత గొప్ప ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఉండడం అనేది మనందరికీ కూడా ఎంతో సంతోషం కలిగించేటువంటి అంశం. మరి కొమటి చెరువు ఇంత అందంగా ఉందని సంతోషపడుతున్నాం, కానీ అప్పుడప్పుడు మీకు తెలుసు నేను మన చైర్మన్ గారు మన కౌన్సిలర్ గారు వచ్చి ఈ చెరువు మీద మీరు తిని పడేసిపోయిన ప్లాస్టిక్ కవర్లు మేము ఏర్తా ఉంటాం, మీరు తాగి పడేసిన వాటర్ బాటిల్స్ మేము ఏర్తా ఉంటాం, మీరు తిని పడేసిపోయిన ఇస్తారాకులు ప్లాస్టిక్ కవర్లు చిప్స్ ప్యాకెట్లు ఐస్ క్రీమ్ ప్యాకెట్లు కవర్లన్నీ కూడా మేము ఏర్తా ఉన్నాం. ఆ చెరువులో కూడా పడేస్తే కొట్టుకొచ్చి ఒక మూలకు
కుప్పలు కుప్పలుగా ప్లాస్టిక్ బాటిళ్లు జమైతా ఉన్నాయి, ప్లాస్టిక్ కవర్లు జమైతా ఉన్నాయి. ఇది ఎవరిది? ఇది మన అందరిది. కోమటి చెరువు అనేది ఈ ప్రజలందరిది. సిద్దిపేట ప్రజల మొత్తం యొక్క ఆస్తి కొమటి చెరువు. ఒక వ్యక్తిది కాదు ఇది, ఇది మనందరి ఆస్తి. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో కొమటి చెరువును కూడా అంత శుభ్రంగా. ఈరోజు సిద్దిపేటలో అడుగు పెడుతుంటేనే నిజంగా ఒక వైబ్రేషన్ పులకించినట్లు, ఎంతో గొప్ప ఆనందం. ఎందుకంటే ఇది మామూలు గడ్డ కాదు, మీది మీకు తెలియదు, చరిత్ర సృష్టించిన గడ్డ ఇది, కోట్లాది మంది ప్రజలను స్వేచ్ఛగా బతికేటట్టు చేసిన గడ్డ ఇది, అలాంటి నాయకుడు పుట్టిన గడ్డ ఇది, కేసీఆర్ గారు పుట్టిన గడ్డ ఇది. ఈ మలిదశ ఉద్యమంలో ఉద్యోగుల గర్జన ద్వారా మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించిన గడ్డ ఇది. కేసీఆర్ గారే ఈ రాష్ట్రంలో ఉట్టకుంటే ఇలా మన బతుకులు ఎట్లా ఉంటుండేనో ఆలోచన చేసుకోవాలి. ఆయన నాయకుడు అయినప్పటి నుంచి ప్రారంభించినటువంటి వాటర్ సప్లై సిస్టాన్ని ఈరోజు ముఖ్యమంత్రి అయినందుకు దేశ మొత్తాన్ని కూడా, ఆ రోజు ఎమ్మెల్యే ఉండి నేను కష్టపడ్డా, ఈరోజు మంత్రి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రం మొత్తాన్ని కూడా నేను ఇస్తానని చెప్పి ఈ సిద్దిపేట వాటర్ సప్లై సిస్టాన్ని ఈరోజు ఆయన సొంత ఆలోచనతోనే ప్రతి గడపకు ప్రతి గుడిసెకు నీళ్ళిచ్చి మంచి నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఏ మంత్రి వచ్చినా ఏ నాయకుడు వచ్చినా అరే ఇక్కడ ఏం జరిగింది మనం కూడా ఏం చేయాలన్నటువంటి ఆలోచన చెప్పి ఒక ప్రయోగశాలలాక ఏర్పడినటువంటి జిల్లా కాన్స్టిట్యూన్స్ ఇది. కనుక కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా కన్న తల్లి లాంటి సిద్దిపేటను, రాజకీయ జన్మేచ్చిన సిద్దిపేటను ఎప్పుడు ఒక కన్నేసి చూసుకుంటూనే ఉంటాడు ఏం కావాలని చెప్పేసి. అని ఖచ్చితంగా మీకు చాలా అదృష్టవంతులు. ఇంకా భవిష్యత్తులో హరిచంద్ర గారి నాయకత్వంలో ఏ మంత్రి వచ్చినా కూడా ఇక్కడ చూసుకొని నేర్చుకొని పోవాలి, ఇక్కడ పోయి చూసేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుందని చెప్పని ఈరోజు నేను జిల్లాకు వచ్చి నా చేతుల మీద చేసుకునేందుకు నాకు పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ, అంత గొప్ప నాయకుడు కేసీఆర్ గారు పుట్టిన గడ్డ ఆ మండలం ఆ జిల్లా ఆయన పుట్టిన గడ్డ మీద ఇలా ఆయన నాయకత్వంలో పనిచేస్తూ ఇక్కడొచ్చి ఇనాగరేషన్ చేసినందుకు నిజంగా నా జన్మ తరించిందని చెప్పి ప్రాణం ఉన్నంత వరకు ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో 100% మేము వారి నాయకత్వంలో వారికి చిన్న మచ్చ లేకుండా ప్రాణం ఉన్నంత వరకు ఆయనకు అండగా నిలబడుతూ మేము